భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అనే సినిమా తీశాను నేను. కాకపోతే ఈ మధ్య రీసెంట్గా ఈ భాగ్యనగర వీధుల్లోనే రెస్పాన్సిబిలిటీ తగ్గిపోయింది, సేఫ్టీ లేదు. ఈ మధ్య ఒక ఇష్యూ జరగటం పాపం ఆ డాక్టర్ గారు ప్రియాంక రెడ్డి గారు ఇదవటం మనందరికి తెలిసిందే. ఆవిడకి ఆత్మశాంతికి ఒక్క నిమిషం అందరం మౌనం పాటిద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ అనుకు. నో యాక్షన్, నో సెంటిమెంట్, ఓన్లీ కామెడీ. మీకు రసగుల్లా లాంటి సినిమా కావాలా? అయితే వెంటనే రావాలి భాగ్యనగర వీధుల్లో గమ్మత్తుకి. కానీ ఎప్పుడే వచ్చేయకండి, ఓకే? డిసెంబర్ 6 మాత్రం థియేటర్స్కి వస్తుంది, అప్పుడే రండి. కరెక్టే చెప్పానా అండి? బాగా చెప్పారు. ఓకే, అయితే శ్రీనివాసరెడ్డి గారు, ఫస్ట్ అసలు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మీరు సత్యం రాజేష్ గారికి రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చారా ఇవాళ? ఆయన మీ స్పీచ్లకు మధ్యలో క్లాప్స్ ఎక్కువ కొడుతున్నారు. గుడ్ ఈవెనింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరికి మొదటిసారిగా ఆహ్వానం. మా ఆహ్వానాన్ని మన్నించి అందరికి వచ్చిన అందరికి మీకు కృతజ్ఞతలు. భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ పై ఈ సినిమా నిర్మించడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు దీని డైరెక్టర్. దీనికి ఇంతకాలం మీరు కమెడియన్గా మీకు అందరికీ సుపరిచితుడే, కానీ మొట్టమొదటిసారి డైరెక్షన్ సినిమాకి మీ అందరూ ఆశీర్వాదం కావాలి. వచ్చినాం, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ప్రొడక్షన్ హౌస్ పేరు ఫ్లయింగ్ కలర్స్ ఎంటర్టైన్మెంట్ రాగానే ఫ్లయింగ్ కలర్స్లో ఉన్న వాళ్ళందరూ దీంట్లో ఆర్టిస్టులు అవ్వాల్సిందే అని చెప్పి పెద్ద సెటప్ తయారైపోయింది. అప్పుడు బడ్జెట్ కొంచెం తక్కువకి వచ్చేసింది అనమాట. వెంటనే అప్పుడు ఏంటంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఎవరన్నా సంగీతం తెలిసి బాగా సంగీత నాలెడ్జ్ ఉండి ఏదైనా సంగీత కార్యక్రమం అంటే కళాశాల నుంచి వచ్చిన ఎవరన్నా కొత్త వాళ్ళని పట్టుకుంటే మనకి బాగా హెల్ప్ అవుద్దని చెప్పి ఆలోచిస్తుంటే నాకు చిత్రం శ్రీను సాకేత్ అని ఒక రోడ్ ఉన్నాడు, ఓ సింగర్ అంటే సింగర్ కాదు సంగీతం తెలిసి ఉండాలంటే అరే రామాచారి గారు అబ్బాయి అన్నాడు. ఇంకా నో డౌట్, ఇంకా రెండో క్వశ్చనే లేదనమాట. ఎందుకంటే సాకేత్ సాకేత్ పిలిచినప్పుడు మాత్రం రాదు. ఇప్పుడు రావచ్చు నువ్వు దా సాకేత్. ఎన్నో సక్సెస్ఫుల్ పాటలు పాడి మొన్న రాజా దగ్గరే అలాగే ఇస్మార్ శంకర్లో కూడా పాట పాడి మంచి పేరు కాంచిన ఈయన మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ సాకేత్. ఓకే, ఇప్పుడే ఈ కార్యక్రమానికి తమన్ గారు విచ్చేశారు, సో తమన్ గారికి వెల్కమ్ సార్. సాకేత్ సాకేత్ మనం మాట్లాడదాం సాకేత్. ఈలోపు మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదు, బట్ ఏవి ఇచ్చారు సత్యం రాజేష్ గారు ఏమండి? అప్పుడప్పుడు ఏవీలప్పుడు మాత్రమే ఆయన మైక్ ఆన్ చేయరా, లేకపోతే మధ్యలో యాంకర్ పేమెంట్ కట్ అయిపోతుందేమో నాకు భయం వేస్తుంది. అన్ని అన్నీ ఆయనే చేస్తేలా ఉన్నారు స్టేజ్ కింద నుంచి. సో సాకేత్, ఇవాళ మీరు అసలు ఆ గ్లో మీకు కనిపిస్తుంది అనమాట, ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేసిన ఆ డైరెక్టర్ గ్లో మీకు కనిపిస్తుంది. అది కనిపించకపోయినా అట్లీస్ట్ రిఫ్లెక్ట్ అవ్వాలి అని చెప్పి జాకెట్ కొనుక్కొని వేసుకొచ్చానండి, ఎట్టి పరిస్థితుల్లో కనిపించాలని. మీరు కనిపిస్తున్నారు, చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి అక్కడ కెమెరాస్ దగ్గర. సో ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ అనగానే శ్రీనివాసరెడ్డి గారు ఇది ప్రపోజల్ మీ దగ్గరికి తీసుకొని రాగానే ఏంటి మీ రియాక్షన్? ఫస్ట్లీ ముందుగా ఈ ప్రాజెక్ట్లోకి నేను రావడానికి కారణం మా చిత్రం సీను. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, నన్ను గుర్తుపెట్టుకొని నన్ను రెడ్డి గారికి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సార్ నా మీద నమ్మకం ఉంచుకొని. ఆఫీస్కి వెళ్ళానండి, 10 నిమిషాల్లో ఒక లైన్ చెప్పేసి సార్ మీరే చేస్తున్నారని పక్కని చెక్ తీసి ఇచ్చేశారండి. అంత ఫర్మ్ కమిట్మెంట్ సార్కి, అంటే ముందే ఫిక్స్ అయ్యి పిలిచారు. అసలు నేను ఇంకా అంత తొందరగా ఒప్పుకుంటాను, నేను ట్యూన్లు వినిపించాలి, నేను ఇంకా చాలా హడావిడి చేసి JBL స్పీకర్లు అవి ఇవి తీసుకెళ్ళా ఫోన్లో నా డెమోస్ అన్నీ, ఏమీ లేదు సార్ ఇది ఇది కథ అనుకుంటున్నాం సార్ అనేసుకొని చెక్ ఇచ్చేశారండి. అంత నమ్మకం పెట్టుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఊహించేసుకున్నాను అనమాట, అట్లా కావాలి ఇట్లా కావాలి అది ఇది. నాకు పెద్దవంశీ గారు మ్యూజిక్ అంటే చాలా, అంటే ఆయన సినిమాల్లో ఇళయరాజా గారు వీళ్ళు ఇచ్చే మ్యూజిక్ అంటే నాకు చాలా అంటే చెవుకోసేసుకుంటాం. నేను ఇది కథ అని ఫస్ట్ పార్ట్ చెప్పంగానే మనోడు ఇమీడియట్లీగా ఒక ట్యూన్ ఇచ్చేసాడు, అది మొన్ననే రిలీజ్ అయింది. మనాభరెడ్డి గారు ఒకసారి వేదిక మీదకి రండి సార్. నేను ఈ సినిమా స్టార్ట్ చేద్దాం చేయడానికి ముందు నేను సినిమా చేస్తున్నప్పుడు ఈయన ప్రొడ్యూసర్గా ఉన్నారు, కాకపోతే ఈయనకి UNDI అనే ఒక యూనిట్ సినిమాకి సంబంధించిందంతా ఉండడంతో నేను మాటలతో ఆయనతో మాట్లాడుతూ ఆయన ఎలాగైనా సరే నా బొట్లో పడేసుకొని, సార్ సినిమా రిలీజ్ ముందు వరకు మీరు నా కోఆపరేట్ చేయాలంటే పాపం దగ్గరుండి కోఆపరేట్ చేశారు. దాని తర్వాత ఆయన దగ్గర నుంచి మేము అంటే చాలా హెల్ప్ తీసుకున్నాం అనమాట. థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, చాలా బాగా కావాల్సిన వ్యక్తి. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయం అయినప్పటికి కూడా కొంతమంది వ్యక్తులు పరిచయం అయితే వాళ్ళని జీవితకాలం అలా కంటిన్యూ అయిపోవాలి అనిపించాలి అని అని అనిపిస్తుంటుంది. అలాంటి వ్యక్తుల్లో మీరు ఒకరు సార్, గ్రేట్. అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మీతో జర్నీ కానీ కలిసి ట్రావెల్ చేయడం కానీ. తర్వాత భాగ్యనగర వీధుల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని నగరాల్లో అన్ని గ్రామాల్లో అన్ని పల్లెటూళ్ళలో
అన్ని క్రమ అన్ని వీధుల్లోనూ గమ్మత్తు చేయబోతున్నారు మీరు తప్పకుండా. సబ్జెక్ట్ ఎలాగైనా సరే ఒక సబ్జెక్ట్ చేయాలనుకొని చేసినప్పుడు పరమ సూర్యన్ షన్ నా ఫ్రెండు, తను దీని కథ మాటలు స్క్రీన్ ప్లే ఇచ్చాడు. ఇంతమంది ఆర్టిస్టులు ఆయన మేము అనుకున్నప్పుడు చిన్న కాన్సెప్ట్ అది, కాకపోతే ఫ్లయింగ్ కలర్స్లో ఇదయ్యేసరికి అందరు ఆర్టిస్టులు ఇంక్లూడ్ చేస్తూ చేయాల్సి వచ్చింది. చాలా ప్రీ వర్క్ బాగా చేసాం. మొత్తం కథ మాటలు స్క్రీన్ ప్లే తను సపోర్ట్, టెక్నీషియన్ సైడ్ నుంచి కూడా తను తెలిసిన స్నేహితులందరినీ నాకు ఇస్తూ ఆయన కూడా తన వంతు నేను అంటే మేము సినిమా ఎలా అనుకున్నామంటే మేకింగు ఆర్టిస్టుల రెమ్యునరేషన్ నేను, పరమేమో మిగతాయి చూసుకోవాలనుకున్నాం, కానీ అందరినీ తక్కువగా మాట్లాడి తీసుకొచ్చాడు. చాలా థ్యాంక్స్ పరం. అలాగే ఈ స్క్రిప్ట్లో అడిషనల్ డైలాగ్స్ నేను కొన్ని అక్కడక్కడ అందించాను, కాకపోతే హెలేరియస్ కొన్ని బిట్లు సహకారం అందించింది పటేల్. ఎక్కడున్నావు బా పటేల్ దా చెప్తే షార్ట్గా ఒక 1 మినిట్ కాన్సెప్ట్ రాసుకురమ్మంటే 10 నిమిషాలు రాసుకొస్తాడు. మనకు బాగా ఉపయోగపడేది ఏంటంటే ఆ 10 నిమిషాల్లో నుంచి 1 మినిట్ బాగా చేసుకోవచ్చు. ఇది నచ్చలేదంటే ఇంకో 10 సార్లు ఆయన రాస్తాడు. చాలా మంచి టాలెంటెడ్ నీకు కూడా ఒకటి సినిమా తెస్తున్నాను అన్నాను. మీరు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఏమన్నారు? నేనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నారు. తప్పుడు నేనేగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్? ఓకే తప్పుడు ఓకే. మా మేనల్లుడు ఇతను సుజిత్, ఆర్టిస్ట్. ప్రస్తుతానికి ఈ సినిమాలో భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తులో ఒక మంచి రోల్ చేశాడు. నెక్స్ట్ ఇతను హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి అది ప్రాసెస్లో నీ కాదు దానికి ప్రొడ్యూసరు. నాకు కూడా అది ఉంది, ఒక లెటర్ పెట్టాడు చూడాలి. బ్లెస్ మీ, థ్యాంక్ యూ. నీకు సారీ ఏమీ లేదు అనుకోకు, బడ్జెట్ ప్రాబ్లం. ఏమీ లేదన్నంత వరకు బాగానే ఉంది. బడ్జెట్ ప్రాబ్లం అది ఎందుకు నీకు? మళ్ళీ మధ్యలో మాట్లాడు. బడ్జెట్ బాగానే ఉంది, చేయలేదు. ఓకే, మామూలుగా అంటే ఏం మాట్లాడాలి? సడన్గా మాట్లాడమంటే నాకు తెలుసు కదా నీకు ఫస్ట్ నుంచే. ఇప్పుడు అవుతాయండి, ముందు ఎవరో ఒకరు ఇంజరీ స్టార్ట్ చేస్తే తప్పులు మొదలవుతున్నది. అందరికీ నమస్కారం అండి. సత్యం సినిమాతో పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని ప్రేక్షకులను ఊరు తొలగించి అప్పటి నుంచి దశాబ్ద కాలం పాటు తన ప్రస్థానంతో సత్యం రాజేష్ 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 ఆల్ ది బెస్ట్. నేను చాలా స్క్రిప్ట్ ఇస్తే షార్ట్ కట్లో ఇది కూడా బడ్జెట్ ఏంట్రా మొత్తం చెప్పొచ్చుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇన్ని సినిమాలు చేస్తాం, చాలా సరదాగా చేస్తాం. అనిల్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా అట్మాస్ఫియర్ జోక్గా జోవేల్ ఉంటుంది, కానీ ఇది జీవితంలో మొట్టమొదటి సినిమా. ప్రతి ఆర్టిస్టు డైరెక్టర్ని ఒక రకంగా ఆడుకోవడం వచ్చి రాగానే బ్రేక్ఫాస్ట్ చేయమన్నాను. అయ్యి రాజేష్ ఇప్పుడు షార్ట్ అడి, టిఫిన్ చేయకుండా షార్ట్ అండి అనుకోరే. సీరియస్ అంటే ఏ ఆడుకుంటూ ఆడుకుంటూ సినిమా సెట్ని తెగ ఏడిపించాం. బడ్జెట్ లేకపోతే చెక్ రెమ్యునరేషన్ ఇవ్వలేదు, జోక్లు కానీ జోక్స్ అపార్ట్ అందరికీ ఎవరికి కూడా పైసా కూడా అంటే సినిమా చేస్తున్నాను నా సినిమా కొంచెం తక్కువ ప్లీజ్ అని అందరు కామన్ నేను కూడా అంటాను అది. బట్ ఎవరిని బేరవాడకుండా ఎంత తీసుకుంటున్నా మార్కెట్లో అంతే ఇస్తానని చెప్పి పెద్ద చిన్న తేడా లేకుండా అందరికీ సమానంగా రెమ్యునరేషన్ ఫస్ట్ చెక్తో స్టార్ట్ అయ్యి యాజ్ ఈజ్గా ప్రొఫెషనల్ చేస్తాను సినిమా అండి. సీరియస్లీ ఈ జోక్ కాదు. సో ఈ సినిమా క్యాప్షన్ నవ్వులే నవ్వులు అంటే మేము దీనికి పెట్టిన వేరే క్యాప్షన్ అంటే నవ్వుల వరద. ఇది ప్రవీణ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాకేత్ గారిది కాదు. వీడికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వేరే. మీరు నెక్స్ట్ ఉన్నారు, ఆయన కింద ఉంటారు, ఇప్పుడు ఆయన చేతిలో మైక్ ఉంటుంది. సో సినిమా చాలా బాగా వచ్చిందండి, ఫుల్ కామెడీ. ఎంత కామెడీ అంటే ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా ఏ ఆర్టిస్ట్ని డిస్క్రేస్ చేసి కానీ డిసప్పాయింట్ చేసి కానీ లేదా హర్ట్ చేసి కానీ ఇది అవసరం లేదని కానీ ఎప్పుడు అనుకుంటే ఎవరిచ్చిన అవుట్పుట్స్ అన్నీ తీసుకుని చాలా ప్రతిది యాడ్ చేసుకుంటూ ఈవెన్ డబ్బింగ్లు కానీ ముందు ఎడిటింగ్ అవుతున్నప్పుడు కానీ ప్రతి ఆర్టిస్ట్కి చూపించి ఇది ఎవరు బాగోలేదన్నా సరే దాన్ని ఆలోచించి చాలా భయం భయంగా చేశాడు. ఒక పాయింట్ చెప్పాలంటే ప్రొడ్యూసర్ ఇది అవసరం వీడికి అని అందరు అన్నారు. ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి ఎందుకు అంత అవసరం అని అందరు అంటుంటే శ్రీనివాస్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే ఒక సినిమా చిన్న సినిమా అని మన నలుగురు పిలిచి అందరు ఆర్టిస్టులు పెట్టడం చేసినప్పుడు బడ్జెట్ ఎక్కువ తక్కువ అని బాధపడకూడదని వాడు తీసుకున్న రిస్క్ కష్టమో తెలియదు కానీ వాడి ప్రయత్నాన్ని 100% బయట పైనుంచి దేవుడు కింద నుంచి మీ అందరూ ఆశీర్వదించాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది ప్రతి ఒక్కరు నోట్లో వచ్చి మొట్టమొదటిలాగా డైరెక్షనా ఎందుకు ప్రొడ్యూసర్గా ఎందుకని కానీ వాడు ప్రాణం పెట్టి వాడి చిరకాల వాంచ డైరెక్షన్ చేయాలని. సో
తను చెప్పింది డైరెక్టర్కి ఒక కథ చెప్పి, ఎక్కువ మాట్లాడుతున్నాను, డైరెక్టర్కి కథ చెప్పి ఈ కథ చేయనప్పుడు డైరెక్టర్కి ఏంటంటే ఒక కథ ఇచ్చి ఒక ప్రొడ్యూసర్ని ఇచ్చి ఆర్టిస్ట్ని ఇస్తే తనకు ఆ విలువ తెలియకుండా మధ్యలో చేంజెస్ చేస్తే మళ్ళీ ఇతను చెప్తే ఎక్కడ బాధపడతాడు అని చెప్పి మళ్ళీ సినిమా ఇది వల్లే పోయిందని బాధపడతారని చెప్పి లేదు నేనే చేస్తాను లాస్ట్లో డిసిషన్ చేసుకుని ఒక ముందు రోజు నైట్ మాట్లాడుతున్నాం నేను నాకు చెప్పినప్పుడు నువ్వు డిసిషన్ తీసుకున్నావా అడుగుతున్నావు అని అడిగాను. డిసిషన్ తీసుకున్నా అన్నాడు. సార్ తీసుకున్నాక క్యారీ అని చెప్పాను. సో దీని వెనుక చాలా స్టోరీ చెప్తే సరిపోతుంది ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ సార్. చెప్పమే ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ రాజేష్. పుల్లరాజ్ గైడ్స్ వస్తుందా? శంకర్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన దర్శకులు అనిల్ రావుపూడి గారికి థ్యాంక్స్ అండి. ఎప్పుడు చూసినా శ్రీనివాస్ రెడ్డి గారు వెనకతలు మీరు ఉంటారు, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ విషయంలో. ఆయన ఫస్ట్ పటాస్ నుంచి అంతకు ముందు నుంచి కానీ ఇప్పుడు స్టిల్ ఈ రోజు దాకా ప్రతి మూమెంట్లో మీరు బ్యాక్ బోన్గా ఉండడం నేను ఎప్పుడూ చూస్తున్నానండి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆయన ఏవి సెపరేట్గా ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. తమ్ముడు గారు థ్యాంక్ యూ అండి. మీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాకు. ఏమండి సాకేత్ గారు, మీరు కూడా తమ్ముడు గారు అంటే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమాతో ఇంకొన్ని మళ్ళీ మళ్ళీ మంచి మంచి సినిమాలు చేయాలి. అయితే ఈ సినిమాకి నాకు సంబంధం లేదండి. ఎందుకంటే ఈ సినిమా పార్టీ అంత వేరు, నేను వేరు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్టులు కానీ వాళ్ళందరికీ ఒక పార్టీ ఉంది సపరేట్గా. వాళ్ళు ఏటి మీది పార్టీ పేరు అంటే ఇన్ని పార్టీల్లో ఇది కన్ఫ్యూజ్ అయిపోయింది. ఈ పార్టీ గుర్తు రాలేదు నాకు. ఆ ఫైల్ ట్రాన్స్ఫర్ నుంచి ఏంటిది పేరు మళ్ళీ నాకు అది అందుకని. అయితే ఆ పార్టీలకు సంబంధించి నాకు సంబంధం లేదండి. అయితే మరి అందులోకి నేను ఎలాగే ల్యాక్ చేసింది నాకే తెలియదు. మరి అది ఇదంతా చూపించడానికి కారణం ఇతను ఒక్కలే, శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కలే. ఎందుకంటే ఈ సినిమాలో మీరు కామెడీ సినిమాలు ఏది తీసుకున్నా సరే శంకర్ కంటే ఒక సపరేట్గా ఏదో ఒకటి ఉంటుంది చూడండి. ఏదో ఒక టైంలో థియేటర్ ఒక్కసారి అలాగ ఊగడం, ఒక్కసారి కూర్చుని నుంచి కూర్చుని వాళ్ళందరూ పక్క పక్క పక్కన అవి ముందుకు వచ్చి వెనక్కి వచ్చి పడడం అది ఆ ఊపు ఉంటుంది చూడండి. అది మాత్రం 100% చెప్తున్నాను. ఈ సినిమాలో నేను చేసిన సినిమాల్లో కల్లా ఇప్పుడు దాకా ద బెస్ట్ ఊపు ఈ సినిమాలో ఉంటుంది. ఇది ఫిక్స్ అయిపోయింది అన్న. ఎందుకంటే ఇంటర్వ్యూ తర్వాత శకలక శంకర్ అంటే ఏంటి అనేది ఈ సినిమాలో నేను రాజుగారి గారు కానీ ఆనంద బ్రహ్మ కానీ ఎలా అయితే ఒక ఊపు ఊపిందో ఈ సినిమా కూడా అదే ఊపుద్దని, అదే విధంగా ఊపుద్దని నాకు కనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి సీన్స్ సెట్ చేశారు ఆయన. ఇందులో ఇంకేటి ఇంకా అంతేనా, అదే చెప్పావుగా. అంటే నేను అది నేను లీడ్ తీసుకుంటానన్నా, నువ్వు ముందే వెళ్ళిపోయావు. అవును, నాకు అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం ఫంక్షన్లో ముందు పెళ్ళడం, ఫంక్షన్లో ముందు కూర్చోవడం ఫస్ట్ టైం అది. అవును, చిరంజీవి అందుకే కరెక్ట్గా అక్కడ కూర్చున్నాను. ఎవరో తెలియగలని చూసుకుంటున్నాను నేను. నిన్న ఎవరు గుర్తుపట్టట్లేదు చూసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇలా వస్తున్నారు తప్పితే నిన్న ఎవరు గుర్తుపట్ట. ఈ సినిమాలో నిజంగానే శంకర్ని పెట్టుకోవడానికి మెయిన్ కారణం బతుకేట్ల బండి ఎపిసోడు. ఆ బతుకేట్ల బండి ఎపిసోడు అంటే మిగతా సీన్ అంతా మేము చేస్తాం కానీ ఆ బతుకు ఎట్ల బండి ఎపిసోడు మాత్రం శంకర్ అయితేనే బాగుంటాడని చెప్పి ఆ సీన్ కోసమే సినిమాలో హీరో క్యారెక్టర్ చేశాడు. ఎంటర్టైన్మెంట్ మీద శ్రీ నిర్మాణం దర్శకత్వం చేసిన సినిమా భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కొత్త బంగాళాలోకంతో తన ప్రయాణం మొదలుపెట్టి పులిరాజాకి హిట్స్ వస్తుందా అంటూ కొత్త బంగారంలో షూటింగ్ జరిగినన్నాళ్ళు ఆడుకున్నాడు. మానిటర్ పక్కన నేను చూసి కట్ అనగానే కట్ అని తిరగని అబ్బబ్బబ్బా నవ్వుల వరద సినిమా వెళ్ళిపోయేటోడు. అది నిజమా అబద్ధమా అని అర్థం. బాగా అంటే సరదాగా నవ్విస్తూ బాగా ఎనర్జీ ఇచ్చాడు షూటింగ్ అంతా. పక్కలో బల్లం పెట్టుకుని యాక్ట్ చేస్తాడు ఉందన్నావు కదా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అనిల్ రావుపూడి గారికి, తమన్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రావటం చాలా చాలా ఈవెంట్కి, ఒక రెడ్డి గారికి, మా అందరికీ, ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎగ్ లైన్ ప్రొడ్యూసర్లా మాట్లాడావు, ఇప్పుడు ఆర్టిస్ట్లా మాట. లైన్ ప్రొడ్యూసర్ అంటే అదే పెద్ద బిరుదు అనుకున్నా కాదు, చాలా పెద్ద బాధ్యత, చాలా బరువు మోయాలని తర్వాత తెలిసింది. సో ఆ బరువును ఎక్కువ మోసే అవకాశం నాకు ఇవ్వలేదు, బికాస్ ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు కాబట్టి, అందరూ బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి పేరు రావాలి, మంచి డబ్బు రావాలి ఈ సినిమాలో.
యాక్చువల్లీ ప్రోగ్రామ్ చెప్పేవాడండి చిత్రంసీన్ గారు. ఆల్రెడీ వచ్చి మేకప్ వేసుకుంటారు కదా లొకేషన్ లో, వాళ్ళకి ఫోన్లు కొడతా ఉండేవాడు, రాను వాళ్ళకి ఫోన్ చేసేవాడు కాదు. అరే ఇక్కడ 7:30 షార్ట్ అంటున్నాడు రా, ఆల్రెడీ వాళ్ళు మేకప్ వేసుకుని రెడీగా ఉన్నారు కాస్ట్యూమ్ చేసుకుని, రాను వాళ్ళు ఉంటారు కదా బయలుదేరిన వాళ్ళు, వాళ్ళకి చెప్పేవాడు కదా. ఇంకా వచ్చిన వాళ్ళకి మాత్రం ఫోన్ మీద ఫోన్ కొడతా ఉండేవాడు. రానోళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అలాగే వస్తారు కదా, అలవాటు అయిపోయింది టైమింగ్. సో బాగా కోఆపరేట్ చేశారు, బాగా కోఆపరేట్ చేశారు. నిజం చెప్పు, అందరూ కోఆపరేట్ చేసేవారు అని విషయం. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. December 6 మీ ముందుకు వస్తుంది, మీరు ఈ సినిమాని చూసి మా టీంని బ్లెస్ చేయాలని ఆశిస్తున్నాం, కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చిన అన్న మా తమనన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ. అండ్ అలానే అనిల్ గారు, రాజా ది గ్రేట్లో ఆ టైటిల్ సాంగ్ నేను పాడాను, రాజా ది గ్రేట్ నేను రేవంత్ కలిపి పాడాము. మీరు ఈరోజు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది, బికాజ్ నాకు ఒక ఫస్ట్ మార్కెట్లో నా పేరు తెలిసే హిట్ ఆ పాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పాట తమనన్న మీరు అక్కడి నుంచే సాంగ్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడే ఫస్ట్ టైం బయటికి వస్తుంది. సీనియర్ ఉన్నారు నాకు పక్కనే, అంటే మ్యూజిక్ మీరు ఒకటి కదా, ఇద్దరు పాడేసి సాంగ్ రిలీజ్. థ్యాంక్ యూ. మాట్లాడుకున్న కన్నా కొట్టుకోవడానికి మాకిద్దరికి టైం ఉండదు. సో జోక్స్ అపార్ట్, ఒక మంచి మూవీ ద్వారా సాకేత్ మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవుతుందకు చాలా చాలా హ్యాపీ ఉంది సాకేత్, విష్ యూ గుడ్ లక్. మీ ఫాదర్ ముందు ఇలా అడగడం జరగడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. కంగ్రాచులేషన్స్ మీకు కూడా, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ ఉన్న సత్యం రాజేష్ గారు నాకు ఇంట్రడక్షన్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ రెడ్డి గారితో. సో ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగిన సార్తో, సార్ ఏంటి సార్ ఇది పిచ్చి రోలా సార్, నాకు చెప్పిన నీ రోల్ ఉంది ఇక్కడ పిచ్చి రోల్ చేయాలి సార్, నాకు సార్ మంచి రోల్ ఇవ్వండి సార్, మంచి హీరో హీరోయిన్ క్యారెక్టర్, మంచి గార్డెన్లో డాన్స్ చేస్తారు సార్. లేదు ఇది అసలు లేదు స్క్రిప్ట్లో లేదు ఇది. ఓకే సార్, ఏం చాలు నాకు తెలియదు, ఈ పిచ్చి ఇట్లా చేస్తా నాకు తెలియదు అని నేను చేసి చూపిస్తా సార్ నాకు చెప్పిన. ఓకే ఫైన్. సో అట్లా సార్ నాకు చాలా హెల్ప్ చేశా యాక్చువల్లీ. సో ఫస్ట్ టైం ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. సో నౌ యూ గైజ్ హ్యావ్ టు డిసైడ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ భాగ్యనగర వీధిలో గమత్ ఆన్ 6th of December. సో గమత్తు, ఓకే గమత్తు. అండ్ తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్, వీ వెల్కమ్ యూ ఫ్రమ్ అవర్ హార్ట్. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారికి, థ్యాంక్ యూ సో మచ్, అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాలిషా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. నేను సినిమా అంతా ఫినిష్ చేసి అనిల్ గారికి శిరీష్ గారికి కలిపి చూపించాను. శిరీష్ గారి సినిమా చూసి గట్టిగా హగ్ చేసుకొని వాళ్ళందరూ ఫైనల్గా షార్ట్ అంటే సినిమా కోసమే ఇంత కష్టపడి చేసి దాంట్లో అనవసరమైన ట్రాక్ తీసింది కూడా పక్కన పెట్టేసి పాపం ధనరాజు వేణు రఘు వాళ్ళకి ఇబ్బంది, తాగుబోతు రమేష్ వాళ్ళకి ఇబ్బంది జరిగింది, వాళ్ళు ట్రాక్ తీసేయడం జరిగింది. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ, వేరే అంటే రాలేదు వాళ్ళకి, అందరి ముందు వాళ్ళకి సారీ చెప్దాం అనుకున్నాను. ఈ సినిమా December 6 రిలీజ్ అవుతుంది, దయచేసి అందరూ థియేటర్లో చూసి నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ శిరీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళిద్దరి కోసం మీరు చప్పట్లు కొట్టాలి నా కోసం, ప్లీజ్ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు తమన్ గారు మాట్లాడతారు. ఈరోజు ఈవినింగ్ హీరో ఓకే సాకేత్ దా. ఎప్పుడు ఇదే స్మైలింగ్తో సాకేత్ ఇస్ అ వెరీ గుడ్ ఫైర్, అందరినీ అలా ఈజీగా కరిగిచ్చేస్తూ ఉంటాడు, అంటే ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ ఇన్ హార్ట్. సో నాకు చాలా వెరీ ఇష్టమైన వ్యక్తి మనిషి. సో మై వర్క్స్ ఆల్సో హ్యాపన్స్ ఇన్ అ స్టూడియో, చాలా డే నైట్ వర్క్ చేస్తారు వాళ్ళ టీం, చాలా మంచి టీం. ఇది 2nd సినిమా అనుకుంటా సాకేత్, ఇట్స్ యువర్ 2nd ఫిల్మ్. సో మెనీ మోర్ ఫిల్మ్స్ టు గో, ఆల్వేస్ మై సపోర్ట్ అండ్ మై లవ్ అండ్ మై థింగ్ ఇస్ దేర్ ఫర్ యూ ఇన్ మై లైఫ్. వెరీ నైస్ పర్సన్. సో తనకి అందరూ మంచి వాళ్ళే ఉంటారనమాట తన చుట్టి. సో హీ ఆల్వేస్ షైన్ వెరీ బిగ్.
ఈ సినిమా రిలీజింగ్ ఆన్ 6th, సో ఎవ్రీబడి వాచ్ ద ఫిలిం ఆన్ థియేటర్స్ ఇన్ థియేటర్స్ అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సాకేత్. చాలా కష్టపడి వచ్చాడు తను కూడా, అంటే ఒక మ్యూజిషియన్ని, ఒక మ్యూజిషియన్గా లేకపోతే ఐ వుడ్ హవ్ నాట్ కమ్ టు ఆడియో రిలీజ్ అనమాట. తను మంచి మ్యూజిషియన్, తను మంచి సింగర్, చాలా నేర్చుకున్నాడు. ఈస్ గాట్ ఎ వెరీ గుడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ దర్ పేరెంట్స్, చాలా వెరీ కూలెస్ట్ పేరెంట్స్ ఆన్ ఎర్త్ అని చెప్పచ్చు. వాళ్ళ ఫాదర్ ఇస్ వెరీ బిగ్, మోర్ దెన్ 1000 స్టూడెంట్స్కి హిస్ ఫాదర్స్ టీచింగ్ మ్యూజిక్ అండ్ వాళ్ళ మదర్. సో వాళ్ళని ఒక చాలా డిఫరెంట్ అయిన ప్లేస్లో కలిశాను వాళ్ళని ఫస్ట్ టైము, బట్ చాలా కూల్గా ఉన్నారు వాళ్ళు నిజంగా. అంటే అలాంటి పేరెంట్స్ ఉండడం చాలా పెద్ద గిఫ్ట్ ఫర్ సాకేత్. సో ఆల్వేస్ యు ఆర్ వెరీ వెరీ బ్లెస్డ్ సాకేత్ ఆల్వేస్. అంటే ఈ ఏజ్లో చదవకుండా, చదివాడు నాకు తెలిసి ఏదో పెద్దగానే చదివాడు, బట్ ఉన్నా కూడా మ్యూజిక్లో ఎంకరేజ్ చేయడం అనేది చాలా పెద్ద 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 హార్ట్ కావాలి సో దానికి. సో నా పేరెంట్స్ ఆ రోజు ఎంకరేజ్ చేయకపోతే ఐ వుడ్ హావ్ నాట్ బీన్ ఇన్ ది స్టేజ్. సో దర్ పేరెంట్స్ ఆర్ రియలీ రియలీ గ్రేట్ పీపుల్, సో దే ఎంకరేజ్డ్ హిమ్ టు కమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. చాలా టఫ్, చాలా పెద్ద ఓషన్ ఇది. చాలా ఎప్పుడప్పుడు ఎవడు ఓవర్ నైట్ ఎవడు హిట్ కొడతాడో తెలియదు, ఎవడు యూట్యూబ్లో స్టార్ అయిపోతాడు తెలియదు. సో చాలా క్రేజియెస్ట్ ఫీల్డ్ అనమాట మ్యూజిక్ ఫీల్డ్ అనేటప్పుడు. సో ఎవ్రీడే మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ యాక్టర్ వచ్చి, మోర్ దెన్ డైరెక్టర్స్ యాక్టర్స్, మిగతా కాస్ట్కైనా మ్యూజిక్ డైరెక్టర్సే ఎక్కువ మంది ఉన్నారు ఈ వరల్డ్ ఇండియాలో. సో వాళ్ళని దాటుకుని ఒక సినిమా మ్యూజిక్ చేసి ఒక హిట్ అయ్యి చాలా పెద్ద ఫీలింగ్. అంటే 100 ఫిలిమ్స్ చేసినా కూడా నాకు ఆ కష్టం తెలుస్తుంది. రోజు వీ హావ్ టు వర్క్ హార్డ్, రియలీ వర్క్ హార్డ్, పుట్ అవర్ ఏసీలోనే చెమటలు పెట్టి పనిచేయాలి ఏసీలోనే, లేకపోతే వీ కాంట్ టేస్ట్ సక్సెస్. ఇట్స్ వెరీ వెరీ హార్డ్ ఫీల్డ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సాకేత్ దట్స్ వెరీ గుడ్ పీపుల్ అరౌండ్ హిమ్. సో తను వాళ్ళందరూ దే ఆర్ హెల్పింగ్ హిమ్. ఈస్ ఆల్సో గాట్ అ గ్రేట్ టాలెంట్. మనీషర్మ గారికి ఇప్పుడు లేటెస్ట్గా పాడాడు ఇస్మాయిల్ శంకర్లో సాంగ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఐ వాజ్ ద ఫస్ట్ హ్యాపీ. మనీ గారికైనా నేను ఫస్ట్ హ్యాపీ అయ్యాను సాకేత్ హిట్ వచ్చిందని చెప్పి. సో బికాస్ మనకి కావాల్సిన వాళ్ళు ఎప్పుడు ఆ సక్సెస్లో ఉంటే దట్ గివ్స్ అ గ్రేట్ హై. సో అందరం సక్సెస్లో ఉంటే మీట్ చేసినప్పుడైనా సరే, ఒక కాఫీ తాగడప్పుడైనా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సాకేత్. థ్యాంక్ యూ మ్యాన్. థ్యాంక్ యూ. ఎప్పుడు ఇంత మాట్లాడను, ఈరోజు ఏదో వచ్చేసింది ఫ్లోలో. సో శ్రీనివాస్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్, మా వాడికి ఆపర్చునిటీ ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. మరి మీరు హ్యాట్రిక్ ఇవ్వాలి తనకి ఈ సినిమా. అందరూ అంటే శిరీష్ గారు, దిల్రాజ్ గారు అందరూ చూసి అప్రిషియేట్ చేశారని చెప్తారు. సో డెఫినెట్గా సక్సెస్, అదే సో సక్సెస్లో. సో మా వాడిని మీరు వదలకుండా ఇంకా పెద్ద పెద్ద నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్ 3 అన్ని చేసి పెద్ద లెవెల్లో తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు అశోక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చిన అద్భుతం అనిపించరు. శ్రీనివాస్ గారు ఇంతకుముందు నాకు పరిచయం అయితే నేను హెల్ప్ చేసేవాడిని. మా హెల్ప్ లేకుండా ఆయన ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళాలని కోరుకుంటానండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఇంక మా హెల్ప్ లేకుండా, మా ఇష్టమంటే హెల్ప్ లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్ ఈ సినిమాతో. థ్యాంక్ యూ. అట్లానే ఈ భాగ్యనగర్ అంటే మా వెంచర్ కూడా భాగ్యనగర్, మా వెంచర్ కూడా పెట్టామండి. అంటే భాగ్యనగరు తులసి భాగ్యనగర్ అని, దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లనే శ్రీనివాస రెడ్డి గారు మేము కృతజ్ఞతలు చెబుతామండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ భాగ్యనగర విధుల్లో గమ్మత్తు టీంకి అందరికి కూడా మేము అందరికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు మాట్లాడి మీరు వెళ్ళిపోయిన తర్వాత మా ఆర్టిస్టులు అందరితో కూడా మాట్లాడిస్తాను. ఒకే ఒక్క ముగ్గురిని పిలుస్తాను. ధనుంజయ్ క్యాషియర్, మాకు ఫ్రెండు ధనుంజయ్. అందరికి నమస్కారం. ఫస్ట్ ఈ సినిమా భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు, ఈ సినిమా ఫస్ట్ రెడ్డి నాకు ఇండస్ట్రీలో నేను వచ్చిన దగ్గర నుంచి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న దగ్గర నుంచి నాకు మంచి ఫ్రెండు. నాకున్న చాలా క్లోజ్ సర్కిల్లో ఫస్ట్ ప్రయారిటీలో ఉంటాడు రెడ్డి ఎప్పుడు. అది మా రిలేషన్ సినిమాలో కూడా చూపిస్తుంటుంది. ఫస్ట్ టైం పాపం సర్లేరు నీకు ఎవరిలోనే మిస్ అయ్యాడు. సో అంత ఫ్రెండ్షిప్ మాది. సో ఈ సినిమా చేస్తా అన్నప్పుడు ఫస్ట్ నన్ను వచ్చి సజెషన్ అడిగాడు, అన్న ఇట్లా సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నానంటే వెరీ గుడ్. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డిలో ఎప్పుడు ఆ స్పార్క్ ఉంటుంది. మేము మా సినిమా జరిగేటప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వచ్చి అన్న అది జరిగితే బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు. సో కొన్ని మంచి నచ్చినవి తీసుకుంటాం, నచ్చపోతే. సో అంత ఇన్వాల్వ్ అవుతూ చెప్తూ ఉంటాడు. ఒకసారి ఎప్పుడు రాజాతిండి టైంలో రవితేజ గారు
ఒకసారి వచ్చి చెప్పు, చేంజ్ చెప్పు. నేను రవితేజ గారు చెప్పు, చెప్పు ఊరికి ఒకరికి చెప్పు అన్న. అది కొంచెం అలా చేస్తే బాగున్నా అన్న, అది కొంచెం మార్చి అట్లా చెప్తే. నువ్వు అయిపోవచ్చా, నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చా బాయ్, నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చు. రవితేజ గారు ఇమీడియట్లీ కౌంటర్, నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చు. మరి అది అన్న మాట ఎందుకు అన్నాడు ఆయన, బట్ రెడ్డి నిజంగానే డైరెక్టర్ అయిపోయాడు. సో చెప్పినప్పుడు నేను అన్నాను ప్రొడక్షన్ కూడా చేస్తాను అంటే నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే నా ఫ్రెండ్ కాబట్టి నేను అది ఆలోచించాలి కాబట్టి నేను చెప్పాను. ఎందుకన్నా మనం సంపాదించుకుంది ప్రొడక్షన్ అంటే కొంచెం రిస్క్ ఏమో అది ఆలోచించి అని చెప్పాను. బట్ కథ తను నమ్ముకున్నాడు, చేసుకున్నాడు. ఈరోజు తనే మొత్తం దగ్గరుండి సినిమాని ఓన్ రిలీజ్ చేసుకుంటూ కంటెంట్ మీద నమ్మి చక్కగా చేసుకుంటున్నాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ రెడ్డి అన్న. రెడ్డి కంటే గొప్పదనం వాళ్ళ గ్రూప్ది ఫ్లయింగ్ కలర్స్ది. ఎందుకంటే తన్ని రెడ్డికి ఎంత ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారో అందరూ తనకు అంత సపోర్ట్ చేశారు. ఇంకొకటి మిస్ అయ్యారు, మొత్తం మీరు ఆ పార్టీ డ్రెస్ లో ఉంటారేమో అనుకున్నా. అవును, కానీ అందరూ బిజీగా ఉన్నారు, బిజీ ఆర్టిస్టులు అందరూ. సో నాకు సినిమా చూపించాడు, నాకు చాలా సీక్వెన్స్ అయితే కొన్ని చాలా బాగా నచ్చినాయి. ఇందాక తను చెప్పినట్టు బ్రతుకు ఎద్దుల బండే అదొకటి, తర్వాత రసగుల్లా, చాలా మంచి మంచి ఎపిసోడ్స్ ఉన్నాయి. నేనైతే కడుపు నిండా నవ్వుకున్నాను. సో మీరు కూడా సినిమాని చూసి బ్లెస్ చేసి శ్రీనివాస్ రెడ్డికి తన ఫస్ట్ ప్రయత్నాన్ని అందరూ సక్సెస్ఫుల్గా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక టీం అందరికీ, పేరు పేరున ఆర్టిస్టులందరికీ, వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. అలాగే సాకేత్ ఫస్ట్ ఫిలిం, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సాకేత్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నా సినిమాలో సాంగ్స్ పాడెడతాను, సో నీకు మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేమన్నా ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు. సో పురుషోత్తమ్ గారిని వేదిరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సంథింగ్ ఎవరు పురుషోత్తమ్, మా డ్రైవర్ ఇల్లు కావాలని ఏడిపిస్తున్నారు. ఎస్, మా వాళ్ళందరినీ పిలుస్తున్నారని మీ పురుషోత్తమ్ డ్రైవర్ని పిలవలేదని వెంబడి పిలుస్తుందా పురుషోత్తమ్? సో ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని కూడా వేదిరాసంగా స్వాగతం పలుకుతున్నాం. సార్ నన్ను క్షమించాలి, సార్ నన్ను క్షమించాలి ప్లీజ్. నేనున్న టెన్షన్లో దయచేసి తప్పుగా అనుకోవద్దు. సుజిత్, సుజిత్ని మెన్షన్ చేయలేదు. సో రెడ్డి మేనల్లుడు, సో తను కూడా మంచి నెక్స్ట్ చేస్తున్నాడా. సో ఆల్ ద బెస్ట్ సుజిత్ నీకు కూడా. థ్యాంక్ యూ సార్. ఒక ఫోటో, గ్రూప్ ఫోటో, టీమ్ అందరూ కూడా కొంచెం ముందుకు రావాలి. కాదు, ఇంకొకటి ఇతని గురించి చెప్పాలి. ఏం చేశాడు ఇతను? లైన్ ప్రొడ్యూసర్. లైన్ ప్రొడ్యూసర్, సినిమాలో పెద్ద వేషం చేశాడు అందుకేనా. ఒక నిమిషం, నువ్వు చేసింది నెగిటివ్ రోల్ కదా, విల్లనా నువ్వు సినిమాలో? బాగా కామెడీ చేసావు. ఆ ప్రమోషన్ మనకొద్దు అని చెప్పి ఆయన ఖర్చు పెట్టిన 400,000 రూపాయలని కూడా అస్సలు లెక్క చేయకుండా ఆ పాటను రిలీజ్ చేయట్లేదు అట్ ప్రెజెంట్గా. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆయనకు చాలా ఎక్కువ అన్నది మనందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేశారు సార్, కొంచెం స్వార్థంగా కొంచెం బాధగా ఉన్న ఆ పాట రిలీజ్ అవ్వట్లేదు అని. కానీ హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట అది. అందులో నేను, రాహుల్ రెడ్డి గారు, రాజేష్ గారు, మొత్తం ఆల్ ది ఆర్టిస్టులు మేము అందులో యాక్ట్ చేయడం కూడా జరిగింది. అంత ఇంపార్టెంట్ సాంగ్ అది, బికాస్ ఒక్కసారి ఆ పాట స్టార్ట్ అయితే మీకు నచ్చిన కమీడియన్స్ అందరూ ఉన్నారు, మీకు నచ్చిన రాహుల్ బిగ్ బాస్ విన్నర్ రాహుల్ ఉన్నాడు. అంత ఖర్చు పెట్టి చేసిన పాటని కూడా ఆయన ఇటువంటి సిచ్యువేషన్లో అలాంటి ప్రమోషన్ మనకొద్దు అని తీసేయడం జరిగింది. సార్ త్వరలో ఆ పాట ఎక్కడ అక్కడ చూద్దాం, అది కుదిరితే. థ్యాంక్ యూ సార్. అదే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలన్న ఉద్దేశంతోనే వద్దనుకున్నాం. నాకు మా ఇంట్లో వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు ఆ పాట వద్దని. నాకు ఆ థాట్ రావడానికి కారణం మా మిస్సెస్. థ్యాంక్ యూ. ఎవరు నెక్స్ట్? ఓకే అండి, గెటప్ సీను గారు. సీను గారు ఒక్క నిమిషం. ఆదిత్య మ్యూజిక్స్ మాధవ్ గారు, నిరంజన్ సార్. అండ్ ఫస్ట్ నిరంజన్ గారిని ఒక ముక్క మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సాంగ్ అనేది వాళ్ళకు ఖర్చు పెట్టి మరీ తీసారు దాన్ని, ప్రమోషనల్ సాంగ్ అనేది. దాన్ని ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం దాన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని దాన్ని ఆపి ఉన్న మిగతా 2 పాటలతోనే రిలీజ్ చేస్తున్నారు సాంగ్ సినిమాని కూడా. దానికి అందరి తరపు నుంచి కూడా థ్యాంక్ యూ సార్. ఇంకోటి మా సాకేత్, థ్యాంక్ యూ నాన్న, మంచి మ్యూజిక్ ఇచ్చినావు. అది మా ఆదిత్య ధర, నీ సాంగ్స్ బయటకు వెళ్తున్నాయి ఇప్పుడు. నమస్కారం అండి. ఈ సినిమా నేను చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటంటే, ఒకసారి నాకు కాల్ వచ్చింది, సీనన్న ఫోన్, చిత్రం సీనన్న ఫోన్ చేశారు. చేసి అరే ఒకరోజు క్యారెక్టర్ ఉందిరా చేయాలని చెప్పి, అంటే ఆ రోజున సమ్ వేరే బిజీ వల్ల నేను చేయలేకపోయాను.